డాక్టర్ పాపారావు, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్. మన నిత్య జీవితంలో కొన్ని ఎలక్ట్రోలైట్స్ అని ఉంటాయి. ఇవి ముఖ్యంగా సోడియం, పొటాషియం. ఇవి శరీరంలో అనునిత్యం చాలా బ్యాలెన్స్ అవుతూ ఉండాలి. ఈ బ్యాలెన్స్లో ఏమాత్రం ఇంబ్యాలెన్స్ అయినా సరే, సోడియం ఎక్కువైనా, సోడియం తక్కువైనా, అలాగే పొటాషియం ఎక్కువైనా, పొటాషియం తక్కువైనా కూడా ఇది ప్రమాదాలకి, ఒక్కొక్కసారి తీవ్ర ప్రమాదాలకి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రోలైట్స్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ మధ్య ఒక కేసు, సడన్గా ఒక యువకుడు ఒక కుడి కాలు లేవటం లేదని వచ్చాడు. రావటంతో మాకు అన్ని టెస్ట్లు ఎంఆర్ఐ చేశాం, బ్రెయిన్కి, అట్లాగే స్పైన్కి, న్యూరాలజీకి సంబంధించిన అన్ని టెస్టులు చేశాం, అన్నీ బాగానే ఉన్నాయి. ఈలోపు ల్యాబ్కి వెళ్ళిన పొటాషియం చూసినట్లయితే పొటాషియం బాగా తగ్గిపోయి, అప్పుడు మేము ఆ పొటాషియం కరెక్షన్ ఇచ్చినప్పుడు కంప్లీట్గా నార్మల్ అయిపోయాడు. దీన్నే హైపోకలీమిక్ పీరియాడిక్ పెరాలసిస్ అంటాం. అంటే ఇది ఏదో కారణంలో శరీరంలో అవకతవకల వల్ల కొందరిలో క్రమక్రమంగా పొటాషియం లెవెల్స్ తగ్గిపోయి అది ఇట్లా పెరాలసిస్గా దారితీసి, అది పొటాషియం కరెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ అది నార్మల్ అయిపోయే అవకాశం ఉంది. సో అలాంటి ప్రమాదాలు కూడా ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం. అలాగే ఈ మధ్య ఒక వ్యక్తి కిడ్నీ ఫెయిల్ అవడంతో పొటాషియం లెవెల్స్ చాలా పెరిగిపోయి 7.4 పొటాషియంతో వచ్చారు. వచ్చేసరికి చాలా అపస్మారక స్థితిలో ఉండి, హార్ట్ చాలా బీట్ చాలా ఇర్రెగ్యులర్గా ఉండి, యాసిడ్స్ శరీరంలో బాగా పెరిగిపోయి, దీన్ని ఎసిడోసిస్ అంటాం. ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో వచ్చాడు. వచ్చినప్పుడు ఆ పొటాషియంని క్రమక్రమంగా కొన్ని పద్ధతుల ద్వారా తగ్గించి, ముఖ్యంగా పొటాషియం యొక్క ప్రభావం హార్ట్ మీద ఉండకుండా వాళ్ళకి కాల్షియం, గ్లూకోనేట్ అనేవి ఇలాంటివి ఇచ్చి, దీనివల్ల మనం ఎక్కువ పొటాషియం ఉండటం వల్ల వచ్చే ఈ ఇంబ్యాలెన్సెస్ని మనం శరీరం తట్టుకునేగలిగేటట్టు చూసి, శరీరం మీద ఎక్కువ తీవ్ర ప్రభావం లేకుండా ఉండేటట్టు చూసి, తర్వాత అసలు బేసిక్గా పొటాషియం ఎక్కువ ఉన్నా సరే తక్కువ ఉన్నా సరే దీనికి కారణం ఏంటి అనేదాన్ని మనం పరిశీలించుకోవాలి. మేము ఆ పేషెంట్కి అంత తీవ్రంగా ఉన్నప్పుడు కూడా పొటాషియం కరెక్ట్ చేసి, ఎసిడోసిస్ కరెక్ట్ చేసి, మిగతా యాంటీబయాటిక్స్, ఇన్ఫెక్షన్ అది కంట్రోల్ అవగానే పేషెంట్ మళ్ళీ నార్మల్గా అవ్వటం జరిగింది. సో ఈ పొటాషియం లో అవటాన్ని మనం ముఖ్యంగా హైపోకలీమియా అంటాం. అంటే పొటాషియం లో అయిపోవటం, పొటాషియం లో అవటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ముఖ్యంగా వాంతులు, విరోచనాలు, లేదా పొటాషియం సంబంధించిన ఫుడ్స్ ఏమాత్రం తినకపోవడం, లేదా యూరిన్లో ఒక్కొక్కసారి పొటాషియం ఎక్కువ పోతూ ఉంటుంది, అలాగే ఒక్కొక్కసారి కొన్ని మందుల వల్ల పొటాషియం లెవెల్స్ శరీరంలో తగ్గిపోతూ ఉంటాయి. ఉదాహరణకి కొన్ని డైయూరెటిక్స్, ఫ్రూసిమైడ్ లాంటి, లాసిక్స్ లాంటి డైయూరెటిక్స్లో పొటాషియం యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొన్ని కొన్ని సందర్భాల్లో ఈ పొటాషియం ఇంబ్యాలెన్స్ అవుతుంది సడన్గా. ముఖ్యంగా బ్లడ్లో పొటాషియం సంఖ్యనే మనం చూస్తాం. ఈ బ్లడ్లో ఉన్న పొటాషియం బ్లడ్లో నుంచి సడన్గా శరీరం మిగతా భాగాల్లోకి వెళ్ళిపోతుంది. పొటాషియం శరీరంలో చూసినప్పుడు తక్కువ అవుతుంది. ఇది డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇలాగా ముఖ్యంగా ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్స్ కానీ, ఇన్సులిన్ ఇచ్చినప్పుడు ఈ పొటాషియం బ్లడ్లో నుంచి వెళ్ళిపోవడం, అలాగే సాల్బుటమాల్ లాంటి ఆస్తమాకి మనం ఇచ్చే నెబులైజర్స్ లాంటి వాటి వల్ల కూడా పొటాషియం మాల్ డిస్ట్రిబ్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ వివిధ కారణాలు పొటాషియంకి. ముఖ్యంగా డిసీజెస్ చూసుకుంటే కిడ్నీ డిస్ఫంక్షన్ వల్ల పొటాషియం యూరిన్ ద్వారా పోయే అవకాశం ఉంటుంది, అలాగే డయేరియా వల్ల ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది, మందుల వల్ల పోయే అవకాశం ఉంటుందని చూసాం, అలాగే లైఫ్ స్టైల్లో పొటాషియం రెస్ట్రిక్టెడ్ ఫుడ్స్ బాగా చాలా తక్కువగా తిన్నప్పుడు ఇది పొటాషియం లోపించే అవకాశం కూడా ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దాని మూల కారణం ఏంటి అని చెక్ చేసి దాన్ని ట్రీట్ చేసినట్లయితే ఈ హైపోకలీమియా అనేది దాని తీవ్ర పరిణామాలకి దారితీయకుండా మనం పేషెంట్ని రక్షించగలుగుతాం.